ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి దక్షిణ ఆగ్నేయంలో ద్వారము గేటు వలన పిల్లల పెళ్లిళ్ళల్లో ఆలస్యం జరగడం పిల్లలు స్థిరపడకపోవడం లాంటి అంశాలు జరుగుతాయా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా గల గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే దక్షిణ ఆగ్నేయం ద్వారము దక్షిణ ఆగ్నేయంలో ఉండేటువంటి గేటు వల్ల పిల్లలకు సంబంధించి పెళ్ళిళ్ళ విషయంలో ప్రాబ్లమ్స్ అదేవిధంగా పిల్లలు సెటిల్ అవ్వడంలో జాప్యం జరుగుతుందంటే అటువంటి కే స్టడీకి సంబంధించి ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మొదటిగా పక్కపక్కన అన్నదమ్ములు వీళ్ళకి సంబంధించి దక్షిణం పేసింగ్లో వీళ్ళకి హౌసెస్ ఉండడం జరిగింది ఇక్కడ తమ్ముడు యొక్క ఇల్లు ఉండడం జరిగింది ఇటువైపు అన్నం ఉండడం జరిగింది ఇక్కడ మనం ఇది మనం విజిట్ చేసినటువంటి హౌసు ఇతను వచ్చేసి మేస్త్రి కన్స్ట్రక్షన్కి సంబంధించి నిర్మాణాలకు సంబంధించినటువంటి మేస్త్రి ఇతను తాపీ మేస్త్రి అయితే ఇతను ఇతనుకున్నటువంటి అవకాశం మేరకు ఉత్తరంలో స్థలం తీసుకోవడం జరిగింది ఉత్తరం వైపు రోడ్డు ఉంది కదా ఉత్తరం వైపు స్థలం తీసుకుంటే ఉత్తరం వైపు మంచి నడకలు సాగుతాయి బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఉత్తరం వైపు స్థలం తీసుకోవడం జరిగింది అయితే ఈ స్థలం తీసుకున్న దగ్గర నుంచి బాగా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది అతను పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు పడడం ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడంలో బాగా సమస్యలు ఎదుర్కొనడం మగపిల్లవాడు చదువు పూర్తి అయిపోయినా కూడాను సరైనటువంటి స్థిరత్వం లేకపోవటం జాబు ఎటువంటి జాబు ఏమి లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండిపోవడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే యాక్చువల్గా వీళ్ళకి దక్షిణం ఫేసింగ్ హౌస్ ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో గేట్లు ఉండడం జరిగింది ఇక్కడ నైరుతిలో వంట ఉండడం జరిగింది ఇక్కడ పంచ హాలు మళ్ళీ పంచలాగా ఓపెన్ గ్రిల్ టైపు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ వాయువ్యంలో రెండు టాయిలెట్స్ తీసుకోవడం జరిగింది ఇద్దరు అన్నదమ్ములకి మధ్యలో ఒక త్రీ ఫీట్ సెట్ బ్యాక్ వదిలిపెట్టుకొని ఇక్కడ ఇతనికి తూర్పు వైపు కాబట్టి ఇతను నడక సాగించుకోవడం జరుగుతుంది అయితే కొత్తగా ఉత్తరం వైపు స్థలం కొనుక్కొని ఆ స్థలాన్ని ఈ విధంగా కలుపుకొని ఇక్కడ ఒక గేటు పెట్టి ఈశాన్యంలో ఇంటి లోపల నుంచి ఇటు ఉత్తరం వైపు అదేవిధంగా ఇంటిలో నుంచి ఇటు దక్షిణం రోడ్డు వైపుకి రెండు వైపులుగా నడకలు సాగిస్తుండడం జరుగుతుంది అవకాశాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఇటువైపు వచ్చేసి ఉత్తరం రోడ్డు వైపు ఎక్కువగా ఇళ్ళు లేవు దక్షిణం వైపు మాత్రమే ఎక్కువగా ఇళ్ళు ఉండడం జరిగింది కాబట్టి మామూలుగా మనకు కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించి కిరాణా షాప్ కావచ్చు లేదంటే నిత్య అవసరాలకు సంబంధించినటువంటి షాప్స్ కావచ్చు అవన్నీ కూడా ఇటు దక్షిణం రోడ్డు వైపుకే ఉండడంతో ఎక్కువగా పొద్దున లేని నిద్ర లేల్చింది మొదలు బయట దక్షిణం వైపు ఎక్కువగా వాడటం ఉంది అయితే మేస్త్రి అతను మేస్త్రి ఏం చేస్తున్నాడంటే ఉత్తరం నడక మంచిది అని చెప్పి అతను ఉత్తరం వైపు నడక సాగించడం జరుగుతుంది మొత్తం ఇటు ఉత్తరం వైపు ఈశాన్యంలో నడక సాగుతుంది ఇంటిలోంచి చూసుకున్నప్పుడు ఈ దక్షిణాగ్నేయంలో నడక సాగుతూనే ఉంది అయితే ఇక్కడ ఈ తమ్ముడి యొక్క గృహం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఆగ్నేయాన్ని ఆగ్నేయ భాగాన్ని కట్ చేసేసింది ఆగ్నేయం కట్ అయిపోయి ఇక్కడ నైరుతి నడకలు వచ్చే వీళ్ళకి ఇంటికి సంబంధించి దక్షిణ ఆగ్నేయం అనుకున్నటువంటి నడకలు ఏవైతే ఉన్నాయో ఇవి దక్షిణ నైరుతి నడకలు అయిపోయాయి ఇక్కడ బ్యాక్ సైడ్ స్థలం కలుపుకోవడంతో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అతను ఫేస్ చేయడం జరిగింది ఉత్తరం స్థలం కొనుక్కోగానే కాబట్టి ఎప్పుడు కూడాను మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ స్థలాలు కొనుక్కోవాలనుకున్నా కలుపుకోవాలనుకున్నా పక్కన ఉన్నటువంటి ఇళ్ళు కొనుక్కోవాలనుకున్నా ఆ కొనుక్కున్నటువంటి ఇళ్ళను కలుపుకోవాలనుకున్నా మీ దగ్గరలో ఉండేటువంటి సిద్ధాంతిగాన్ని ఒకసారి సంప్రదించండి తద్వారా మీకు సరైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి సలహాలు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు తద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆ స్థలాలు లేదంటే ఇల్లు కొనుక్కున్న తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి దోహదపడుతుంది ఇక్కడ ఇంటికి ఉన్నటువంటి ఈ దక్షిణాగ్నే గేటు ద్వారాలు కాస్త దక్షిణ నైరుతిగా మారిపోవడం దానివల్ల తీవ్ర సమస్యలు ఇంట్లో ఆర్థికంగా సెటిల్మెంట్కి సంబంధించి పిల్లల విషయంలో స్థిరత్వానికి సంబంధించి సెటిల్మెంట్కి సంబంధించి ఆడపిల్లలకు సంబంధించినటువంటి మ్యారేజెస్ ఇక్కడ ఆగ్నేయం కోల్పోవడంతో ఆగ్నేయం దోషం ఏర్పడటంతో పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అదేవిధంగా నైరుతి గేట్లు ఈ ద్వారాల వల్ల ఏదైతే వీళ్ళు దక్షిణ ఆగ్నేయం అనుకుంటున్నారో అవి నైరుతిలో మనకి ఉండిపోవడం వల్ల స్థలం మొత్తాన్ని కలుపుకున్నప్పుడు కాంపౌండ్ అంతా కలుపుకున్నప్పుడు నైరుతిలో నడకలు సాగుతున్నాయి ఈ చివరి నుంచి ఆ చివరికి చూసుకున్నప్పుడు తద్వారా పిల్లలకు సంబంధించి మగపిల్లలకు సంబంధించి స్థిరత్వానికి సంబంధించినటువంటి లోపాలు అదేవిధంగా సరైనటువంటి చదువుకు తగ్గటువంటి వాళ్ళ పని దొరకకపోవటం వృత్తులు వాళ్ళు చేయలేకపోవటం ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి లైవ్ కే స్టడీ ఇది నేనేదో మీకు ఊహించి చెప్తున్నటువంటి విషయం కాదు ఆల్రెడీ ఆ ఇంట్లో జరిగినటువంటి విషయం కాబట్టి వీటికి సంబంధించి ఏదైనా సరే మీరు స్థలాలు కొనుక్కోవాలనుకున్నా కొత్త ఇళ్ళు కొనుక్కోవాలనుకున్నా అవి మీకు ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఇళ్లకి కలుపుకోవాలనుకున్నప్పుడు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది లేదు అంటే మాత్రం సమస్యలు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్